నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నాగార్జున వర్సిటీలో రెండు రోజుల పాటు జరిగే మెగా జాబ్ మేళాను ఎంపీ విజయసాయి రెడ్డి ప్రారంభించారు. మొత్తం 210 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. పోటీ ప్రపంచంలో క్వాలిఫికేషన్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగే వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళాను మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు. మొత్తం 210 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటూ ఉండగా 26289 వివిధ స్థాయి ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టారు. నిరుద్యోగులకు సీఎం జగన్ అండగా నిలుస్తారన్న విజయసాయి రెడ్డి ఇలాంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మెదడులో వెలిసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాకు చాలా విశ్వాసం ఉంది. ఇక్కడ 210 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో 208 పార్టిసిపేట్ చేశాయి. అంతకన్నా ఎక్కువ స్పందన ఇక్కడి నుంచి కనపడతా ఉంది కంపెనీలకి. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ 26,000 పైచిలుకు వేకెన్సీస్ ఉన్నాయి. 97,000 మంది ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా పోర్టల్లో. నేను మీ అందరికీ కూడా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా 4-5 కంపెనీల ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అయ్యి వారికి కంపెనీ వారికి ఎలాగైతే బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉంటుందో మీ ఆకాంక్ష కూడా నాకు బెస్ట్ కంపెనీలో ఉద్యోగం దొరకాలి అన్నటువంటి మీ ఆకాంక్షను కూడా ఫుల్ఫిల్ చేసుకునేందుకు మీరు 4-5 ఇంటర్వ్యూస్కైనా అటెండ్ కావచ్చు. ప్రజల్లో ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేక కలిసి పోటీ చేయడానికి వేదిక సిద్దం చేసుకుంటున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు కాకుండా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే పన్నుల పెంపు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలు రావాలి, ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అనేటువంటి మాటలు మాట. ఎస్, మేము ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని అంతం చేస్తాం, మీతో కలుస్తాం, మీతో ప్యాకేజీ చేసుకుంటాం, అందువల్ల మనం అందరం కలిసి పోటీ చేద్దాం 175 సీట్లు అనేటువంటి భావన. సింగిల్ గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదంటే అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదాన అద్భుతంగా ఉన్నది కాబట్టి, ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి, మీరు సింగిల్ గా పోటీ చేసేటటువంటి లక్షణం మీ దగ్గర ఉండదు కాబట్టి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదు, ఇదంతా కుట్ర. ఏ విధంగానూ ఈ నవరత్నాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగకోకుండా చేయాలి, అప్పులు పుట్టుకోకుండా చేయాలి, రాష్ట్రాన్ని దివాళా దించేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజకీయ పక్షాలు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు, ఇతర అతిథులు పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు. పేదల ఆర్థిక సమానత్వం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నాఫ్ సెంటర్లోని అల్లూరి విగ్రహానికి లక్ష్మణరావు, మూర్తి, శివరామరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆశించిన విధంగా నేటికి సమాజంలో ఆర్థిక సమానత్వం సాధ్యం కాలేదని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. నేటి తరం సీతారామరాజు ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 75 అయింది. ఆయన ఆశించిన ఆర్థిక సామాజిక సమానత్వాన్ని ఈ రోజుకి సాధించలేకపోయాం. అందువల్ల అల్లూరి సీతారామరాజు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వర్ధంతి సందర్భంగా మేము వాగ్దానం చేస్తూ కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయనకి మరోసారి జోహార్లు అర్పిస్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీతారామరాజు గారికి మరింత నివాళి అర్పించాలంటే ఆయన తిరిగినటువంటి దేవీపట్నం, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక జిల్లాగా తీసుకురావాలి. ముఖ్యంగా మన విభజనలో భద్రాచలాన్ని కోల్పోయినాం. భద్రాచలాన్ని అడిగిన వాడు లేడు మన రాష్ట్రం నుంచి. కాబట్టి ఆ భద్రాచలాన్ని మళ్ళీ అడిగి అదో భద్రగిరి జిల్లాగా, భద్రగిరిజన జిల్లాగా
దాన్ని తయారు చేస్తే అల్లూరి సీతారామరాజు లాంటి వాటికి మనం అందరం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని నా భావన. స్వర్ణ కార్పెంటరీ వృత్తిదారుల ప్రమాద వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్సకు చేర్చారు. ఈ సందర్భంగా గార్డెన్స్ లోని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. గిరిధర్ తో పాటు స్వర్ణకార సంఘం నేత సుబ్బారావు తదితరులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వడ్రంగి వృత్తిదారులు ప్రమాదాలకు గురైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారని గిరిధర్ కొనియాడారు. కార్పెంటర్స్ అసోసియేషన్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం ఆరోగ్యశ్రీలో చేర్చే పరిస్థితి లేదు. కానీ మన విశ్వ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా మరొకసారి సీఎం గారికి రిక్వెస్ట్ పెట్టుకోగానే ఎమ్మెట ఆయన మరి ఇది యాక్సెప్ట్ చేసి దీన్ని ఆరోగ్యశ్రీ కింద మరి తీసుకుని రావడం మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఎంతో మరి ఇవాళ ఆనందం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే చేసే పనిలో మరి ఏదైనా ప్రమాదం శాస్త్రీయ ఏదైనా జరిగితే మరి ఆ కుటుంబం మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న చిన్న మరి ఒక కార్పెంటర్లు కానీ వాళ్ళందరూ కూడా మనందరికీ తెలిసి చాలా చిన్న చిన్న మరి రోజు కూలీకి వెళ్తే కానీ పరిస్థితి గడిచే పరిస్థితి కాదు. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉపశమనం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాలలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాలతో పాటు జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫార్మసీ రంగంలో ఇతోధికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని హిందూ ఫార్మసీ కళాశాల డీన్ డైరెక్టర్ సీతారామయ్య పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా వంటి వ్యాధులు విజృంభణతో ఫార్మసీ రంగం పురోభివృద్ది చెందిందన్నారు. దేశంలోని వివిధ ఫార్మసీ సంస్థల ఉద్యోగాలను స్థానిక యువత అందిపుచ్చుకునే లక్ష్యంతో హిందూ ఫార్మసీలో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తామని సీతారామయ్య తెలిపారు. అమరావతి రోడ్ ఫార్మసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, కోఆర్డినేటర్ నాగరాజు, ఒమేగా, ఆరియన్స్, లయోలా సాల్యూషన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన జాబ్ మేళా పర్యవేక్షించారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గిన సందర్భంగా ఫార్మసీ అభ్యర్థులకు మన దేశంలోని వివిధ ఫార్మా కంపెనీలలో, మెడికల్ కోడింగ్ కంపెనీలలో అభ్యర్థుల కొరత ఏర్పడినది. అందువలన వీరు చాలామందిని రిక్రూట్ చేసుకుంటారని వారు చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 వరకు నెలసరి జీతం, ఇతర అలవెన్సెస్ ఉంటాయి. ఒక సంవత్సరం దాటిన తర్వాత వారి పనితనాన్ని బట్టి పర్మనెంట్ ఉద్యోగాలు, ఇతర ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ మందిని మీరందరూ రిక్రూట్ చేసుకుంటారని మేము భావిస్తున్నాం. అత్యాచారాలు, హత్యలు, ధరల భారాలతో ప్రజలు అల్లాడుతుంటే ఏ ముఖం పెట్టుకుని గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహిస్తారని జనసేన వీర మహిళలు ప్రశ్నించారు. లార్జీ సెంటర్లోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన రీజనల్ కోఆర్డినేటర్ పార్వతీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లిక, కార్పొరేటర్ పద్మావతి మాట్లాడారు. జనసేనకు పెరుగుతున్న పరపతిని చూసి వైసీపీకి భయం పట్టుకుని గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిందన్నారు. గడప గడపలో వారిని చీపుర్లతో చిత్కరించి ప్రజల శాపనార్థాలు తప్పవని పార్వతీనాయుడు హెచ్చరించారు. గడప గడపకి వైసీపీ అని ఒక కార్యక్రమాన్ని ఆదేశించారు. ప్రజల్లో మంత్రులు, నేతలు తిరగాలని చెప్పి, గడప గడపకి వెళ్లాలని చెప్పి వాళ్ళకి ఆదేశించారు. నాకు అర్థం కాని విషయం, ఏ ధైర్యంతో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ పంపిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే ప్రజలందరూ కరెంటు కోత్తో రాత్రులు నిద్రలేక చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు, మీ అరాచక పాలన అంతమందించే రోజు అయితే మాత్రం దగ్గరలోనే ఉంది. కాబట్టి వ్యతిరేకంగా మీ మీద తిరుగుబాటు చేసే ముందే మీరు సరిదిద్దుకొని ఇక నుంచైనా చేస్తారని జనసేన తరపున హెచ్చరిస్తున్నాము. జై జనసేన, జై హింద్. వాసవి బిజినెస్ గ్రూప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతగుంటూరులోని వృద్ధాశ్రమంలో మాతృమూర్తులను సత్కరించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించి వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరంలోని 8వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రి ధనలక్ష్మి సూచించారు. ఈ మేరకు పాతగుంటూరులోని ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో శనివారం మాతృదినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాసవి బిజినెస్ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు గ్రంథి ధనలక్ష్మి, గోవర్ధని, నిర్మల, సులోచన, మల్లీశ్వరి తదితరులు కార్పొరేటర్తో పాటు ఆశ్రమంలోని మాతృమూర్తులను సత్కరించి చీరాసారలను అందజేశారు. ఈ సందర్భంగా మాతృదినోత్సవ విశిష్టతని అతిథులు వివరించారు. సమాజంలో మాతృమూర్తికి ప్రత్యేక గుర్తింపు కలదని వారు వెల్లడించారు.
బిడ్డలు ఎలా చేస్తున్నా కూడా మనం క్షమించే గుణం మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ క్షమాగుణంతో బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ఉండాలి. మరి ముఖ్యంగా ఈ సేవ చేస్తున్న వీళ్ళకి ఎల్లకాలం వీళ్ళకి మీ దీవెనలు ఉండాలి. మరి వైఎస్ఆర్సీపీలో 8వ వార్డు కార్పొరేటర్గా అయ్యానంటే అమ్మా, మరి ఇక్కడ కొంతమందికి నేను తెలుసు జీతభృతాలు లేకుండా చదువులు చెప్పిన దాన్ని నేను. అది భగవంతుడు నాకు ఈ రూపేణ కార్పొరేటర్ పదవి మన తూర్పు నియోజక వర్గ సభ్యుల శాసనసభ్యులు అంటే ముస్తాఫా గారు పిలిచిచ్చారమ్మ. ఎవరు కూడా తల్లిదండ్రుల్ని ఇలా వేరే ఉంచకుండా ఇదివరకు వచ్చేసేసి ఊరికి ఒక వృద్ధాశ్రమం ఉండేది, ఇప్పుడు వీధికి ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. అలా కాకుండా అందరూ కూడా కొంచెం దయించి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని, మరి ఈ మాతృదినోత్సవ వేడుకల మాతృదినోత్సవం సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇదివరకు ఇట్లాగా మళ్ళీ అందరూ ఉమ్మడి కాపురాలుగా ఉండి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొత్తపేట సాయిరత్న ఆసుపత్రిలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు వరల్డ్ ఆస్తమా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య సేవలను పొందారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు ఉద్దేశాన్ని డాక్టర్ అనుపమ వివరించారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు పేదల కోసం నిరంతరం తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందిస్తామని ఆమె చెప్పారు. ఈ వరల్డ్ ఆస్తమా వీక్ సందర్భంగా ఇవాళ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఎక్స్రే ఈసీజీ ఫ్రీగా చేస్తామండి. సో దీని ఇవాళ వచ్చే పేషెంట్స్కి ఒక 2-3 కన్సల్టేషన్స్ రెగ్యులర్ ఫాలోఅప్స్కి ఫ్రీగా ఉండి వాళ్ళకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. సో మెయిన్ మా అవేర్నెస్ వచ్చేసరికి వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది వాడుతున్నారా, క్రమంగా ఎంత డోస్ వాడుతున్నారు, ఏమైనా ఇన్హేలర్స్ లాంటివి వాడుతుంటే వాటి ఉపయోగం అనేది ఎలా ఉంటుంది, షుగర్కి సంబంధించిన మానిఫెస్టేషన్స్ కానీ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ న్యూరోపతి నెఫ్రోపతి ఏమైనా ఉంటే నరాలకు సంబంధించిన పరీక్షలు చేయటం కానీ, బీపీ ఉన్నప్పుడు ఈసీజీ గుండెకి సంబంధించిన టెస్టులు ఉంటాయి, ఎకో పరీక్ష ఇవన్నీ చేస్తామండి. సో ఈ మా చిన్న సర్వీస్కి దయచేసి ఉపయోగించుకోండి అండ్ బీ అవేర్ అండ్ బీ హెల్తీ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.